మీ శ్రమేగాని వాడు దొరకడు సార్. రేయ్ ఆగరా. ఆగమంటే ఆగుతారేంటి? లోపల తయారేసుకోరా. నాకు కూడా లేదురా బాయ్. నిన్ను పట్టుకోవాలి, నాకు ప్రమోషన్ రావాలి, ఆ డబ్బులతో డ్రైవర్ కొనుక్కోరా. అయితే ఈ జన్మలో డ్రైవర్ వేసుకునే యోగు నీకు లేదురా. కార్పొరేటర్ దిక్కంటారు సార్. సార్ ఆ పోలీసు దొరికి వస్తున్నాడు సార్. నేను మీకు ఏమన్నా చెప్పానా అంటే మీ చెవిలోనే నేను చెప్పలేదు అని చెప్పండి సార్. నువ్వు చెప్పొద్దంటే మానేస్తాను, నిజమే చెప్తాను నేను. అడు పెద్ద దొంగ, అడు మీ చెవిలో ఏం చెప్పాడు? నా చెవిలో మీరు వచ్చి ఏమన్నా అడిగితే ఏం చెప్పలేదని చెప్పన్నాడు సార్. ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. అడగరా. ఏం చెప్పలేదని చెప్పన్నాడు సార్. అడచరా. వచ్చాడు. మీ చెవిలో చెప్పాడు? చెప్పాడు. ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. అదే ఏం చెప్పాడు రా? మీరు వచ్చి అడిగితే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. మీరు అక్కడ చెప్తాడు, చెప్తాడు, కొట్టద్దు. అలాగే చెప్తాడు. అడిచాడా? వచ్చాడు. మీ చెవులో చెప్పాడా? చెప్పాడు. అది ఏం చెప్పాడు? అదే చెప్పాడు. అదే ఏది? మీరు వచ్చి అడిగితే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. ఏం సార్? అరే చూసావు కదా, చాలా మంది అలాగా ఇక్కడ దాకా దిగిపోయా. ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే అదే చెప్పాడు సార్. ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. అదే చెప్పాడు? అదే చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మీరు వచ్చి అడిగితే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. అన్ని పట్టుకుంటే నాకు ప్రమోషన్ వస్తుందిరా. ఊరుకోండి సార్, ఊరుకోండి సార్, ఏడవకండి సార్, ఏడవకండి సార్, ప్లీజ్ సార్, ఏడవకండి సార్. మళ్ళీ చెప్తావా? చెప్తాను సార్. ఆయన ఏం చెప్పాడు? అదే చెప్పాడు సార్. అదే ఏం చెప్పాడు? ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. అడే చెప్పాడురా, అడే చెప్పాడురా. ఏం చెప్పొద్దు, ఏం చెప్పొద్దని చెప్పాడు సార్. అదే చెప్పాడా? అవును సార్. నేను జీవ దొంగనే రా, నువ్వు కార్పొరేషన్ ఏదో చేస్తావు, అందుకే. ఇదిగో నీ చొక్క ముక్క, ఐ లవ్ యూ. అదేం చెప్పాడు మళ్ళీ? ఏం చెప్పాడంటే దగ్గర రండి, ఐ లవ్ యూ అన్నాడు. రావయ్య మేనేజర్, ఏడేమన్నా తీసుకొచ్చా? నా ఫ్రెండ్ అండి, పేరు ఓంరాజా. అయితే ఏం బీగుతాడో? మీరేం బీకమంటే అది బీగుతాను సార్. నువ్వేం బీకదు గాని మా గోపాత్రం చూసుకో. ఏ పాత్ర? గోపాత్ర అని మీరు చిన్న అబ్బాయి. ఓ, అబ్బాయిని ఎత్తుకోవాలండి. అన్ని ఎత్తుకుంటే నువ్వు పడుకుంటావు. ఏమక్కర్లేదు గాని ఎప్పుడు వాడు వెనకాల తోకలాగుంటూ వాడిని నవ్విస్తుండాలి. అంటే ఎప్పుడు ఏడుస్తుంటాడండి? అబ్బాబే, ఓ పట్టాన్ నవ్వడం అదో టైపు. నవ్వడా సార్? నాకు నవ్వించడం చిటికేస్తే వచ్చే విద్య సార్. అక్కడే చిటిక. ఓ గంట ఆడితో పని చెయ్యి, ఆ చిటికేయడానికి ఏళ్ళు ఉండవు. గోపాత్ర, వటపత్రం మీద శ్రీకృష్ణుడిలాగా ఎంత అందంగా ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడో ముద్దుగా ఉంటాడో తర్వాత తెలుస్తుంది నీకు. గోపాత్ర, ఓంరాజా అని నా ఫ్రెండ్ నిన్ను చూసుకోవడానికి వాడే వచ్చాడు. నమస్కారం ఓంరాజా. ఏం వినయం, ఏం మర్యాద. నువ్వు నాకు బాగా నచ్చేసావు ఓంరాజా. నన్ను చూస్తాను నీకేమనిపిస్తుంది? ఎత్తుకుని పోలిచ్చాలనిపిస్తుంది కదా. అబ్బా నిజమేనండి, నిజంగా మీ దగ్గర ఇలాంటి ఉద్యోగం దొరకటం నా అదృష్టం. అయితే పదా, మన సినిమా మొదలయ్యే టైం అయింది, మళ్ళీ ఫస్ట్ సీన్ మిస్ అయిపోతాం. అదేంటి సినిమాకి వెళ్ళటం ఏంటి? సినిమా చూపించే ముందు స్టోరీ చెప్పరా మాదా. ఏంటది? గోపాత్ర ఆడుకుంటున్నాడు. ఆడుకోవటం ఏంటి సార్? వాడు ప్రాణాలు తీసేస్తుంటే. గోపాత్ర ఎదుటి వాళ్ళ ప్రాణాలతోటే ఆడుకుంటాడు. ఇదేం దుర్మార్గం సార్? అక్కడేమో స్వాతముత్యంలా కనపడ్డారు, ఇప్పుడు ఇక్కడ అపరిచితుల్లో కనపడుతున్నారేంటి సార్? నా ఇస్రోపం ఇదే. ఈ రోజుతో రిటైర్ అయిపోతున్నాడు, రేపు నుంచి నువ్వే నాకు దిక్కు బంగారం. ఎవరు? నేనా? అవురే, ట్రయల్ వేసుకోని. జస్ట్ ట్రయల్ పార్టే, రేపు వద్దు నీకు ఫుల్ ఫిల్మ్ చూపిస్తానే విత్ డిటిఎస్ ఎఫెక్ట్. సాంగ్లు చాలా బాగా వచ్చినాయి, డైరీ వేసుకోలేదు, డాన్స్ చేయలేవు. మంగళం మేంచి పెనం మీద పడ్డట్టు ఈ కర్మ ఏంటి సార్? నాకు నాకు ఈ ఉద్యోగం వద్దే వద్దు, మీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్తావు? ఏమండి ఇంటెనకాల పాతికి సమాధులు ఉన్నాయి. ఇప్పుడు సమాధులు కూడా వద్దు సార్. ఎందుకంటే ఈ ఉద్యోగం చేయను వెళ్ళిపోతాను అన్న వాళ్ళ సమాధులు అయ్యి. అక్కడ దాయన అవుతావా? ఏంటండి ఇది, నాకు అర్థం కాక అడుగుతాను, ఈ సమాధుల్లో మందు కొట్టడం ఏంటండి? ఏ నీకు దెయ్యాలంటే భయమా? అంటే ఇంత ముందు భయం ఉండేది, ఇప్పుడు అసలు భయమే లేదు. దెయ్యాలు నా వెంట్రుకు కూడా పెగలు. నా మెళ్ళో ఆంజనేయ స్వామి వెళ్ళుంది. ఇదేనా అదే? అమ్మా
అది కొట్టేశావా? నాకు దెయ్యాలంటే యూరినల్స్, అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఇది కొట్టేశా. ఏది ఒకసారి గట్టి కళ్ళు మూసుకుని ఓ పెగ్గి తాగు, భయం మొత్తం పోద్దే. భయం పోద్దా? ఆ పోద్దే, ఒట్టు ఒట్టు. భయం పోవాలా? నువ్వు పోతే అది కూడా పోద్దరా? ఏ మిస్టర్, సిగరెట్ ఉందా? ఇల్లు గాలి ఒకడేస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడట. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? లారీ గుద్దితే వచ్చా. లారీ గుద్దితే? అరే శాడిస్ట్ విధవా, పుస్తకాలు చదివి ఎలా కొట్టాలో చెప్తావురా? రే నువ్వు అయిపోయావురా? అదేంటి కరెంటు పోయింది? ఓంరాజా, ఒరే ఓంరాజా, ఇలా రారా, చీకట్లోని చెతకొట్టేయాలనుందిరా. వస్తున్నాను రా. నీ జపడ అప్పుడా వద్దురా. ఓంరాజా చీకట కొట్టేద్దాను. ఎవరా? అయ్యో, ఎవడరా చిన్నబాబు గారి మీద చేయి చేసుకుంది? చెయ్యండి, కాలు కూడా చేసుకున్నాడు, నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ. కాలు చేసుకున్నారా? ఒరే జీతం ఇచ్చే దేవుడి మీద కాలు చేసుకుంటారా? మీ కళ్ళు పోతాయరా? నువ్వా? నువ్వా? కాదు. నువ్వా? నేను కాదు. మీరు కానప్పుడు నేను కాదు. కరెంటు పోయినప్పుడు కొట్టాడంటే ఆడవడం మనోడే ఉంటాడు. ఇది తెలిసిన వాళ్ళ పని కాదు, నువ్వు కొట్టిన వాళ్ళ పని. నేను చాలా మందిని కొట్టాను, వాళ్ళందరూ వచ్చి కొడితే నేను ఇప్పుడు బతుకుంటానా? పైకి పోతావు. మీరేం టెన్షన్ పడకండి చిన్నబాబు గారు, మిమ్మల్ని కొట్టినోడిని నేను పట్టుకుంటా. ఎప్పుడు? మళ్ళీ వాడు వచ్చి కొట్టినప్పుడు. అంటే మళ్ళీ నాకు దెబ్బలు తప్ప? ఆయన పట్టుకోవాలంటే తప్పదు కదా సార్. చంపించాడు బాబు. ఏమైంది గోపాత్ర, ఎవడెలా కొట్టాడు? బాడీలో ఉన్న బ్లాక్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. నేను కొట్టిన దెబ్బలు తిరిగి మెట్టలు ఎక్కుంటుంది. మీరంతా ఒకసారి లైన్ లో నుంచోండి. ఎందుకు గోపాత్ర? నన్ను ఎవడైతే కొట్టాడో ఆన్ని పట్టుకోవడానికి మంచి స్కీమ్ వేశా. మళ్ళీ వాడితో నువ్వు కుమ్మించుకుంటావా? కాదు నాయన, నేను ఒంటికి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నావు? నన్ను కొట్టిన వాడి చేతికి ఆ కలర్ అంటుకుని ఉంటది, అదే నా స్కీము. ఇప్పుడు నేను మీలో ఆడెవడో కనిపెట్టి ఆడి బాడీ నుంచి కూడా బ్లాక్ బయటకు వచ్చేలాగా కుమ్మేస్తానమాట. కుమ్మేస్తాను. ఓంరాజా రా. నేను ఎందుకు రా? వెళ్ళి లైన్ లో నుంచోనన్నా. నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబు. బిడ్డ లాంటి వాడిని? నేను నిన్ను తన్నట్లా లాజిక్ లైవ్ లైన్ లో నుంచే నిలబడాల్సిందేనా? నిలబడు ఓంరాజా, నీవు నిర్దోషి, నీకు భయం ఏంటి? అలాగే నిలబడు. చేతులెత్తన్నా చూసుకో. ఏది ఏది ఇది? ఎక్కడన్నా తురు చేసుకున్నాడా? నాన్న ఓంరాజా. ఏంటి తండ్రి? దొరికేవురా, ఇన్నాళ్ళ నుంచి నాతో దొంగ పోలీస్ ఆటాడేది నువ్వా? కనిపెట్టేశావా? నా బాడీలోంచి నువ్వు బ్లాక్ ఎలా బయటికి తీసావో అలా నేను ఇప్పుడు నీ బాడీలోంచి రెడ్ బయటికి తీసేస్తా. నమస్కారం అండి, నేను స్వాతి మహిళా మండలి అధ్యక్షురాలిని. చెప్పండి అమ్మా. సార్, ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే క్యాబినెట్ ప్రారంభోత్సవం చేస్తున్నారు సార్. మీరు డైల్ చేసిన ఐడియా సెల్యులర్ నెంబరు ప్రస్తుతము పెద్దగా స్పందించుటలేదు, దయచేసి కాసేపు ఆగిన తర్వాత ప్రయత్నము చేయండి. దొంగ రాస్కల్, ఐడియా సెల్యులర్ ప్రస్తుతం పనిచేయట్లేదు, కాసేపు ఆగి ట్రై చేయండి అని వాడే నాతో అంటున్నాడు. ఇప్పుడు వెదవ గురించి ఆలోచించడం ఎందుకు? వేరే స్టేషన్ కి ఫోన్ చేయి. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా అండి? నాకేం చెవులేదమ్మా, చాలా క్లియర్ గా వినపడుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ ఓపెన్ చేస్తున్నారు, మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యూజ్లెస్ ఫెలో, క్లియర్ గా వినపడుతుంది చెప్పండి అని ఎమ్మెల్యే పేరెత్తగానే 9848 అంటాడా? ఐ విల్ టీచ్ ద లెసన్. వీళ్ళు బాగుపడరు, వీళ్ళల్లో ఒక్కడు కూడా సెన్సర్ ఆఫీసర్ లేడా? చెప్తాను. నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంత తిన్నావు? నువ్వు హైటెక్ పరిపాలన పేరుతో ఎంత తిన్నావు? నువ్వు స్కామ్లో ఎంత తిన్నావు? నువ్వు సింగపూర్ లో హోటల్ ఎందుకు కట్టావు? నువ్వు జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు రింగ్ రోడ్ లో ఎంత తిన్నావు? నువ్వు రియల్ ఎస్టేట్ లో ఎంత తిన్నావో చెప్పు. వెళ్ళిపో.
వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వదొద్దు. ఉతకండి, వెళ్ళండి. వెళ్ళబాలను. ఏయ్ అలా శంకర్ దాదా వచ్చేస్తాడు ఏంటరా? మన కార్యకర్తలా మనం కూడా పారిపోదామా? చేసేస్తాడంటావా? నాకు అదే డౌట్ గా ఉంది. అయినా పర్వాలేదు. ఏంటి రండి, భయం అనుకున్నావా? ఎంత బొంకురా మీకు. ఏంట్రా ముఖ్యమంత్రి నిమిస్తావా? అంత ధైర్యం నీకు? మాజీ సీఎం తిరుగుతున్నావా? మీరు మనుషుల పశువు. వాళ్ళు ఎంతో గొప్ప లీడర్స్ కాబట్టి రా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. మన రాష్ట్రానికి రెండు కళ్ళు రా వాళ్ళు. ఒకళ్ళు హరితంత్రం చేశారు, ఒకళ్ళు స్వర్ణంత్రం చేశారు. వాళ్ళిద్దరు గొప్ప నాయకులు రా. వాళ్ళని అవమానపరుస్తారా మీరు? అసలు ఎమ్మెల్యే ఉండి కొంచెం సంస్కారం ఉందా మీకు? ఏ నియోజకవర్గం ఇది? ఎవరండి గెలిపించింది? మా నియోజకవర్గ ప్రజలండి. ప్రజలు కాదురా, దొంగోట్లు గెలిచుంటాం. ఇంకోసారి ఇలా వాక్కుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలరా? కరీంనగర్ యాదగిరి, గుంటూరు వెంకటేశ్వర్లు, నల్గొండ మల్లేష్ గౌడ్, రాజమండ్రి రంగబాబులు నిజం చెప్పేదాకా హైదరాబాద్ పోలీస్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించడమైన ఒరే పొట్టోడా, మీరు మళ్ళీ దొంగతనాలు చేయనని చెప్పి కూడా నువ్వు ఆంధ్ర వాళ్ళింటో నెక్లెస్ కొట్టేసావా లేదా? అంటే మా వస్తాదు ఇక్కడ చెప్పరా? అరే చెయ్యలేదని చెప్పరా? చెయ్యలేదు. నల్లోడా, తెలంగాణ అమ్మాయి మెళ్ళో నగలు కొట్టేసావా లేదా? లేదండి సార్. టైం స్టార్ట్ అయింది సార్. మానవత్వం లేకుండా కొత్తగా వచ్చి క్వశ్చన్లు అడుగుతారా? ముందు ముందు నీకే తెలుసు, చూడరా. టైం అయిపోయింది సార్. అన్ని దెబ్బలు కొట్టారు, మీకు తగలేదా? అవి దెబ్బలు కాదు, పూల గుత్తులు. పెద్ద పెద్దగా కేకలు పెట్టి అరిచారండి. ఏడుపు కాదే బాబు, ఆనంద బాష్పాల. ఆనంద బాష్పాల మరి ఇందాక మీరు కిలకలకలకలు నాటిపోయారు. మొట్టమొదట్లో మేము వచ్చినప్పుడు మమ్మల్ని చూసి ఇలిగిట్టదని నవ్వుండ్రు. ఇప్పుడు మీరు నవ్వినట్టు ఏంటి? రేపటి నుంచి మమ్మల్ని కూడా ఇలా కొడతారా? రేపు పొద్దున మీరు కూడా వచ్చేవాడని చూసి నవ్వుతారు. నవ్వుతారో లేదో తెలియదు కానీ కొట్టడం మాత్రం డెఫినెట్లీ.